ఇంట్లో చెప్పింది అదే పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గా చెప్పి వీళ్ళందరినీ అదుపు చేస్తారా, లేకపోతే అది పెరిగితే మళ్ళీ సర్దుబాటు కోసం ట్రై చేస్తారా అన్నది ఈ రెండు రోజుల్లో తేలుతుంది. తేలిన తర్వాత ఈయన పిఠాపురం టూర్ ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? చెప్తున్నారు కదా 30th 30 తారీఖు వెళ్తారు, అది ఈ రెండు రోజుల్లో తేలుతున్నది అంటే తెలుసుకోవాలి. ఈ రెండు రోజులు ఆ తంటాలు పడదు, ఒకవేళ అక్కడే ఉన్నా చెప్పరు అధికారికంగా. అవును, అంటే ప్రచారాలకు వెళ్తున్నప్పుడు ఈ తలనొప్పులు సర్వసాధారణం అంటారా పార్టీలకి? అది ప్రచారం ఒకటి, పార్టీ యంత్రాంగం ఒకటి అండి. ప్రచారం అన్నది ఓటర్లు బయట ఉన్నవాళ్ళు విస్తృతమైన ప్రజానీకానికి సంబంధించింది, ఇదేమో అంతర్గత వ్యవహారం కదా. అంటే ఒక ఒక పీస్ఫుల్గా ప్రచారానికి వెళ్ళి ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా ఆకట్టుకోవాలి, ఆ రకంగా వెళ్లాల్సిన టైంలో ఈ టెన్షన్స్ తోటి వెళితే ఇబ్బంది కదా. అవును, కరెక్ట్. అంటే రెండు మూడు రకాలుగా బీజేపీ వాళ్ళు కూడా అలాగే అవ్వటము, తెలుగుదేశం కొన్ని తేలకపోవటము, మూడోది తమ వాళ్ళలోనే ఇట్లాంటివి రావటం. ఇప్పుడు నాగబాబే ఉన్నాడు, ఆయన అది అనకాపల్లి వదిలేసుకొని సీఎం రమేష్కు ఆయన ఇక్కడికి వచ్చాడు కదా, అందుకని పవన్ కళ్యాణ్ ఏదో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి నిన్న ఆయన 10 కోట్లు కూడా పార్టీకి విరాళం ఇచ్చాడు, అదొక ప్రచారం. సరే, పార్టీ నేనే నడుపుతాను, ఎవరి దగ్గర తీసుకొని అన్నారు కాబట్టి ఇవి సహజంగా జరుగుతుంటాయి. కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు వాళ్ళు. అన్నదమ్ములు చేస్తుంది ఏంటంటే, మీరు పవన్కు చలాలు, పవన్ మీద దాడులు, పవన్ మీద విమర్శలు కాదు, పవన్ కళ్యాణ్ తన తెలివితో తన డబ్బుతో తన శ్రమతో ఈ పార్టీని నడిపిస్తున్నాడు కాబట్టి ఇంకొక ముక్కలో చెప్పాలంటే ఈ పార్టీ అంటే పవన్ కళ్యాణ్, పవనే పార్టీ, పార్టీయే పవన్, కాబట్టి ఫాలో పవన్, నో మర్మరింగ్, నో క్వశ్చనింగ్, అది నో ఛాలెంజింగ్. సరే, ఈ 10 కోట్లు ఇవ్వడాన్ని ఎలా చూడాలి సార్? ఏ పార్టీ అధ్యక్షుడన్నా ఆ పార్టీకి ఫండింగ్ ఇవ్వడం అన్నది అసలు ఎప్పుడన్నా ఉందా ఎక్కడన్నా? అంటే రెండు రకాలండి. ఇప్పుడు ప్రజలకు సహాయం చేశారు అంటే అదొక తీరు, చేయటం మంచిదే, వాళ్ళకి అన్ని డబ్బులు ఎంతమందికి ఉన్నాయి ఎన్ని లేవని. ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీలు నడపడానికి తెచ్చిపెట్టేవన్నీ ఎట్లా తెస్తున్నారు, ఏ పేరుతో ఇస్తున్నారు, అదంతా మనకు తెలియదు కదా. సో వాళ్ళు విస్తారంగా పార్టీలు నిలబడి ఉన్నాయంటే నా తప్పకుండా తమ పెట్టడమో ఎక్కడి నుంచి తెప్పించడమో జరగకపోతే పార్టీలు నడవు కదా. అంటే పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఆయన షోమ్యాన్ కాబట్టి ప్రతిదీ కూడా అక్కడ ఒక షో పీస్ లాగా తయారవుతుంటుంది. రెండోది డబ్బులు వేరే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు, తీసుకుంటే వాళ్లకు నా నాయకత్వం ఈల్డ్ చే అప్పగించాల్సి వస్తుంది, వాళ్ళ సేవ వస్తుందన్న భయము లేదా జాగ్రత్త పవన్ కళ్యాణ్లో ముందు నుంచే ఎక్కువగా ఉంది. అంటే ఏ నాయకుడన్నా ఈ రకంగా ఆలోచించడం కానీ ఇలా ఉండడం కానీ జరిగిందా? ఇలాంటి పార్టీ ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పార్టీ లేదు కదా, మీరు అది కూడా గుర్తించాలి. ఇప్పుడు ఆయన పార్టీ అంటే నేను, నేనంటే పార్టీ అన్నప్పుడు మరి మీరే చూసుకోవాలి కదా అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మీకంటే బలమైన వాళ్ళను, శక్తివంతమైన వాళ్ళను, వనరులు ఉన్న వాళ్ళను మీరు తీసుకొని ఒక యంత్రాంగం సమిష్టిగా చేస్తే అప్పుడు ఒక రకం, అలా చేయడం లేదు కదా మీరు. ఈ ఎన్నికలు అయిన తర్వాత దాన్ని తేల్చాల్సి వస్తుంది. 10 కోట్లు ఇవ్వడం పెద్ద విషయమే ఎవరైనా కానీ 10 కోట్లు అనేది ఏం చిన్న మొత్తం కాదు కదా. కాబట్టి ఆయన యాక్టర్గా ఆయనకు వచ్చే డబ్బులు ఇటు మరలుస్తున్నాడు. నిజం చెప్పాలంటే యాక్టర్గా వచ్చే స్థానం కంటే పార్టీని నిలబెట్టుకొని దానివల్ల 4 స్థానాలు గెలుచుకుంటే దీని దాన్ని అసలు పోల్చలేము మనం. అవును, ఆ మాత్రం అవగాహన కూడా ఆయనకు ఉంది. యాక్టర్కు డబ్బు వస్తుంది, గ్లామర్ వస్తుంది, కానీ వేరే గ్రిప్ ఏముంటుంది? అవును, ఆయన తను షూటింగ్ చేసుకోవాలంటే కూడా పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, తను కదలాలంటే కూడా సెక్యూరిటీ వాళ్ళని అడగాలి, తన సెక్యూరిటీ తనే పెట్టుకోవాలి. ఒకసారి అధికారంలో ప్రభుత్వంలో భాగస్వాములు అయితే వాళ్ళ కథ వేరే, కథ వేరు. అయితే ఇవన్నీ నా కోసం కాదు ప్రజల కోసం అని ఆయన చెప్తున్నాడు కాబట్టి పార్టీని కూడా నేనే పోషించుకుంటాను. ఇవ్వడాన్ని అయితే ఇచ్చిందని గుర్తించాలి కదా ముందు. అవును, అది సార్ మరొక సర్దుబాటు చేస్తుంటారండి. ఇతర పార్టీల వాళ్ళు కూడా చెయ్యరు అనేది కూడా నిజం కాదు. మరి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అయితే టికెట్లు వాళ్ళే కొనిపెట్టి రూమ్ ఎవరైనా మీరు మిమ్మల్ని ఢిల్లీ పంపాలంటే అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేస్తారు. అది ఏ ఖాతాలో రాస్తారో ఎక్కడి నుంచి తెప్పిస్తారు అనేది వేరే విషయం. యా సార్, ఏంటి నర్సాపురం పంచాయతీలో మళ్ళీ ఇంకొక కొత్త ట్విస్ట్ వస్తుంది, ఎవరైతే